నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాలుడు మునుగడం ఖాయం. మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. మునుగోడు నియోజకవర్గంలోని దండుమల్కాపూర్లో పీసీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విస్తృత ప్రచారం. విద్యార్థి ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ దే. మునుగోడు నియోజకవర్గంలోని సంస్థ నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామంలో టీఆర్ఎస్ టీఆర్ఎస్వి ముఖ్య నాయకులతో మంత్రి అల్లొల్ల సమావేశం. చిన్నాపూర్ అర్బన్ పార్కును సందర్శించిన కలెక్టర్ నారాయణ రెడ్డి కాలి నడకన తిరుగుతూ ఓపెన్ జిమ్ ప్లే జోన్ ఏరియా కల్వర్టుల నిర్మాణాలు రోడ్ నిర్మాణాల పరిశీలన. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రెండు రోజులుగా కొనసాగుతున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని ఆరోపణ. కోరిన వెంటనే వారాలిచ్చే దేవుడు టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. గన్పూర్ గ్రామానికి ఆర్టీసీ సేవలు అందించిన ఘనత బాజిరెడ్డిదేనన్న గ్రామస్తులు. జిల్లాలో మొదటి విడతలో 855 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఉద్యానవన శాఖ అధికారులతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష. తపాకాయల దుకాణదారులు తప్పకుండా పోలీసుల అనుమతి తీసుకోవాలి. ఈ నెల 21 నుండి పోలీస్ సంస్మరణ వారోత్సవాలు. మీడియాతో సిపి కేఆర్ నాగరాజ్ వెల్లడి. మునుగోడు నియోజకవర్గంలోని గట్టుపల్లో ప్రచారం చేసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్. పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి దినేష్ కుమార్. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మునుగడం ఖాయమని పీసీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీసీ చైర్మన్ నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశనగారి జీవన్ రెడ్డి ఈరోజు మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మునుగోడులో రాజగోపాలుడు మునగడం ఖాయమని అన్నారు. రాజగోపాల్ రెడ్డి స్వంత లాభం కోసం గెలిపించిన ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. ఇది నమ్మక ద్రోహమే అని అన్నారు. మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. దండుమల్కాపూర్ గ్రామస్తులు టీఆర్ఎస్ కుటుంబ సభ్యులని చెప్పారు. దండుమల్కాపూర్ గ్రామంలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సహాయం చేసిన చేతులను మర్చిపోవద్దన్నారు. గ్రామంలో ప్రథమ చికిత్స నిర్వహించే ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్ల అసోసియేషన్తో భేటీ అయ్యారు. తమ పూర్తి మద్దతు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే ఉండాలని, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామంలో 100 మంది యువకులు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు విడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉదయం గ్రామస్తులు అందరు కలిసి హోటల్ వద్ద ఛాయ్ తాగుతూ గ్రామంలో పెద్ద మనుషులతో దాదాపు 30 నిమిషాలు సంభాషించారు. మీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరకు రండి, నేను కూసుకుంట్ల ప్రభాకర్తో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరిస్తా అని దండి మల్కాపూర్ గ్రామస్తులకు భరోసానిచ్చారు. కాంగ్రెస్ బీజేపీ పాలన వల్ల వారి యొక్క ఫ్లోరోసిస్ నీళ్ళు ఇవ్వడం వల్ల, ఫ్లోరైడ్ నివారణ చేయకపోవడం వల్ల వికలాంగులైనటువంటి మా వికలాంగ సోదరులకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 16 రూపాయల పింఛన్ గురించి, అదేవిధంగా వారి ఇళ్లలో మంచినీళ్ళు ఇస్తున్న విషయం, ప్రతి ఇంటికి నల్లదిప్తే నీళ్ళు ఇస్తూ దాదాపు 50,000 కోట్ల రూపాయలతో రాష్ట్రం అందిస్తే మునుగోడు నియోజకవర్గంలో ఆ రోజు వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్న రోజు. విద్యార్థి ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించిన ఘనత కేసీఆర్ దే. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యార్థి నాయకులకు మంత్రి అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సంస్థ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్
టీఆర్ఎస్వీ టీఆర్ఎస్వై ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యే గాదారి కిషోర్ పాల్గొన్నారు ఎమ్మెల్యే గాదారి కిషోర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తన వెంట నడిచి స్వరాష్ట్ర సాధనకు కృషి చేసిన అనేక మంది ఉద్యమకారులను ఇప్పటికే సమున్నతంగా గౌరవించారని అన్నారు విద్యార్థి ఉద్యమ నాయకులకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వడంతో పాటు ఎంతో మందికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టారని గుర్తు చేశారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎమ్మెల్యే గాదారి కిషోర్ లాంటి వారు కూడా ఉద్యమం నేపథ్యం నుంచి వచ్చిన వారేనని తెలిపారు సీఎం కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలో సాగు తాగునీటి గోస తీర్చారని కానీ మునుగోడు ప్రజల అభివృద్ధిని పట్టించుకొని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉప ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకగా అందించాలని ఆయన పిలుపునిచ్చారు సమావేశంలో టీఆర్ఎస్ టీఆర్ఎస్వి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణలో చిత్తశుద్ధి లేని పాలన కొనసాగుతుందని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు వైఎస్ఆర్టీపీ అధికారంలోకి రాగానే మద్యం బెల్ట్ షాపులను ఎత్తివేస్తామని రోడ్ షోలో అన్నారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 2 రోజులుగా వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది కులాస్పూర్ ముల్లంగి మీదుగా పాదయాత్ర డిచ్పల్లి రైల్వే స్టేషన్ మార్కెట్ చేరుకుంది మార్కెట్లో రోడ్ షోలో వైఎస్ షర్మిల ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 14 ఏళ్లు కావస్తోందని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని తెలంగాణ ప్రజల మంచి కోరే ఏకైక పార్టీ వైఎస్ఆర్టీపీ పార్టీ అని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీ పార్టీ అధికారంలోకి రాగానే ఇంట్లో ఎంతమంది పెన్షన్ అర్హులున్నా అంతమందికి పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు చేయాల్సిన పనులు మిగిలిపోయినవి పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఈ పాదయాత్రని మొదలు పెట్టామన్నారు వైఎస్ఆర్ చేపట్టిన 108 ఆరోగ్యశ్రీ పథకం ఎంతగానో నిరుపేద ప్రజలకు ఉపయోగపడుతున్నాయని ఆరోగ్య శ్రీ కార్డును మళ్లీ పునరుద్ధరణ చేస్తానని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీ పార్టీ అధికారంలోకి రాగానే గ్రామాల్లో బెల్ట్ షాపులు మూసివేస్తామన్నారు కార్యక్రమంలో వైఎస్ షర్మిలతో పాటు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ సిబ్బందిని స్మరించుకునేందుకు పోలీస్ సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సిపి నాగరాజ్ తెలిపారు పోలీసు అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవడానికి డీజీపీ ఆదేశాల మేరకు ఈ నెల 21 నుంచి 31 వరకు నిజామాబాద్ కమిషనరేట్లోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజనల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం విద్యార్థులకు వ్యాసరచన రంగోలీ పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు అక్టోబర్ 21 రక్తదాన శిబిరం నిర్వహించనున్నామన్నారు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అక్టోబర్ 31 నాటికి జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు నిజామాబాద్ నగర శివార్లోని చిన్నాపూర్ వద్ద గల అర్బన్ పార్కును కలెక్టర్ సి నారాయణ రెడ్డి బుధవారం సందర్శించారు ఇప్పటికే నిర్మూలన పూర్తయిన పనులతో పాటు వివిధ దశల్లో కొనసాగుతున్న ప్రగతి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో కాలినడకన తిరుగుతూ పరిశీలించారు ఓపెన్ జిమ్లు ప్లేజోన్ ఏరియా కల్వర్టుల నిర్మాణాలు పర్కులేషన్ ట్యాంకులు వాచ్ టవర్ రోడ్ నిర్మాణాలను కలెక్టర్ సి నారాయణ రెడ్డి పరిశీలించి ఫారెస్ట్ అధికారులకు పలు సూచనలు చేశారు పెండింగ్లో ఉన్న పనులను 15 నవంబర్ నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అర్బన్ పార్క్ ప్రారంభోత్సవం నాటికి కనీస సదుపాయాలైన నీటి వసతి విద్యుత్ సరఫరా టాయిలెట్లు వంటివి అందుబాటులోకి రావాలన్నారు మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ నుండి అర్బన్ పార్కుకు కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్ సరఫరా కోసం వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ముఖ్యంగా పిల్లలకు ఆట విడుపు కోసం సుమారు 22 లక్షల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న చిల్డ్రన్స్ ప్లే జోన్ ఏరియాలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అన్నారు అవసరమైన పక్షంలో మరిన్ని నిధులు సమకూరుస్తామని పనులు మాత్రం వేగవంతంగా జరిపించాలని సూచించారు ఈ పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని తహసీల్దార్ శంకర్ను ఆదేశించారు కలెక్టర్ వెంట జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా ఎఫ్డిఓ భవానీశంకర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ డిప్యూటీ రేంజ్ అధికారిని సౌమ్య స్థానిక సర్పంచ్ లక్ష్మి తదితరులు ఉన్నారు ఎలక్ట్రిసిటీ ఏంది దేనికోసం ఫస్ట్ మీకు డ్రింకింగ్ వాటర్ పంపు చేయాలన్నా మోటార్ కావాలి మీకు టాయిలెట్స్లో ఎస్ తప్పకుండా అక్కడ లైట్ ఉండాలి ఉండాలి మేము ఉండాలి సో అది అది ప్రొవైడ్ చేస్తాం ఎలక్ట్రిసిటీ సంబంధించి ఎలక్ట్రిసిటీ అమౌంట్ కట్టేసి ఎందుకు రేట్ కానీ డాలర్ సార్ ఓకే నంబర్ పార్క్ ఉందని ఒక చూసి చెప్పాలి
కానీ వెతుకోవద్దు నేను రెండు మూడు సార్లు కోరిన వెంటనే వారాలిచ్చే దేవుడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే టీఆర్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అని టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ స్పష్టం చేశారు. గన్పూర్ గ్రామానికి ఆర్టీసీ సేవలను అందించిన ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలంలోని గన్పూర్ గ్రామంలో మోడల్ స్కూల్ వెళ్లడానికి సుమారు 50 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, స్కూల్కి వెళ్లాలంటే రైల్వే ట్రాక్ దాటి రైల్వే స్టేషన్ ముందర బస్సు ఎక్కాల్సిందే, అయితే కొన్ని సందర్భాల్లో రైల్వే ట్రాక్పై గూడ్స్ రైలు ఆగి ఉండడం వల్ల విద్యార్థులు ట్రైన్ కింద నుంచి వెళ్లి అనవసరంగా గాయాలపాలై ఇబ్బంది పడుతున్నారని టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆర్టీసీ సిబ్బందికి రూట్ మ్యాప్ను చూడాలని ఆదేశించారు. ఆర్టీసీ అధికారులు రూట్ మ్యాప్ తీసి యువ నాయకుడు బాజిరెడ్డి జగన్ సూచనల మేరకు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు గన్పూర్ గ్రామంలో ఆర్టీసీ సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీటీసీ కొర్రి సవిత రామకృష్ణ, టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ హాజరయ్యారు. వారితో పాటు గ్రామ పిఏసిఎస్ డైరెక్టర్ సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ రంజిత్, వీడీసీ సాయినాథ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాధర్, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ యువకులు, గ్రామ పెద్ద మనుషులు, విద్యార్థులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ సిబ్బందిని శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శక్కరికొండ కృష్ణ మాట్లాడుతూ గన్పూర్ గ్రామ విద్యార్థులు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకువెళ్లగానే ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సును గన్పూర్ నుంచి ఇస్లాంపూర్ పోలీస్ క్యాంప్ మీదుగా మోడల్ స్కూల్కు చేరే విధంగా చర్యలు చేపట్టిన ఆర్టీసీ చైర్మన్కి ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్కి రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ గ్రామస్తులు, యువకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మన ఆర్టీసీ చైర్మన్ గారి దగ్గరకు వెళ్ళి మా బాధలు ఇవన్నీ చెప్తే తాను వెంటనే స్పందించి మీ గన్పూర్ గ్రామానికి అంత ఇబ్బంది అయితే సరే విద్యార్థుల కోసం బస్సు నేను వేయిస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ బస్సు వేయడం నిజంగా చాలా సంతోషం. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్లలో దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలికంగా టపాకాయల దుకాణాలు పెట్టుకునేవారు తప్పనిసరిగా ఏసీపీ అనుమతి తీసుకోవాలని సిపి నాగరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా దుకాణాలను ఏర్పాటు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. టపాకాయల దుకాణదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. షాపుకు మధ్య వ్యత్యాసం 3 కిలోమీటర్ల దూరం ఉండాలని, అలాగే గృహ నిర్మాణాలకు 50 మీటర్ల దూరంలో ఉండాలన్నారు. ఒక క్లస్టర్లో 50 షాపులకు మించి ఉండరాదని తెలిపారు. ప్రజలు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఎలాంటి టపాకాయల షాపు ఏర్పాటు చేయరాదన్నారు. దరఖాస్తు ఫారం పోలీస్ వెబ్సైట్ www.nizamabadpolice.inలో డౌన్లోడ్ చేసుకొని వివరాలు పొందుపరిచి సంబంధిత ఏసీపీకి అందజేసి అనుమతి తీసుకోవాలన్నారు. వివరాలకు డివిజన్ స్థాయి పోలీస్ అధికారులను సంప్రదించాలన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యుడు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి అని కొనియాడారు. దర్పల్లి మండలంలోని పలు గ్రామ ప్రజల సౌకర్యాల మేరకు దర్పల్లి మండలం కేశారం, మైలారం, దుబ్బాక, చల్లగరిగా గ్రామాల్లో జెడ్పీటీసీ నిధుల నుండి మంజూరు చేయించిన హైమాక్స్ లైట్స్ను జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి దేశంలో ఎక్కడా లేని విధంగా తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం జరిగిందని, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాలు, రైతు వేదికలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు లేని గ్రామాలకు భవన నిర్మాణాలు చేపడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వ హయాంలో జరిగినవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మహిమల యాదవ్, రైతు బంధు కేసీఆర్ సేవాదల్ కన్వీనర్ కొర్వ దేవేందర్ తదితరులున్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని గట్టుపల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ వైపే ఉన్నారన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మునుగోడు
उप एन्निक राजगोपाल रेड्डी गारु मूडुन्नर संवत्सराल मुनुगोडु नियोजकवर्गानिकि कनीसं गज्वेल्लो वच्चिन दांट्ल सगमन्न पावमंदमन्न इयंडि सिद्दिपेटकु वच्चिन 700 कोट्लल्ला కొద్ది భాగమన్న మాకు కూడా ఇయ్యండి మా రోడ్లు వేసుకుంటాము ఇడ స్కూల్ బాగుపరుచుకుంటాము సీఎం ఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు పేదల కోసం ఏర్పాటు చేసినవని దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు దర్పల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దకే ప్రతి ఇంటికి తిరుగుతూ చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రైతు బంధు రైతు బీమా లాంటి పథకాలన్నీ పేద ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినవని ఇతర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని అన్నారు కార్యక్రమంలో ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు మైపల్ యాదవ్ టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు పోచారంలో సీసీ డ్రైనేజ్ పనులను జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్ ఎంపీపీ కె శ్రీనివాస్ ప్రారంభించారు ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో బుధవారం జిల్లా పరిషత్ నిధులైన 100,000 రూపాయలతో చేపడుతున్న సీసీ డ్రైనేజ్ పనులను ఎంపీపీ జెడ్పీ వైస్ చైర్మన్లు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100,000 రూపాయలతో గ్రామంలో చేపడుతున్న పనులను నాణ్యతతో చేపట్టాలని కోరారు మరి మా ఎమ్మెల్యే గారైతే ప్రతి గ్రామంలో కూడా రూర్బన్ ద్వారా గానీ సిడిపి ద్వారా గానీ మరి అదేవిధంగా ఇతర నిధుల ద్వారా కూడా మండలంలోని అన్ని గ్రామాలకు కూడా ప్రత్యేక ఈ కార్యక్రమంలో పోచారం సర్పంచ్ కోల ఇంద్రకరణ్ ఉప సర్పంచ్ జక్కు శోభ సుంకరి సుదర్శన్ గ్రామస్తులు విజయ్ కట్ట సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో 666 రోజులకు ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రజలు సద్వినియోగించుకోవాలని కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ సూచించారు కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ రీజనల్ మేనేజర్ పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు ఈ ఆర్థిక సంవత్సరం బ్యాంక్ ప్రత్యేక డిపాజిట్లు బంగారు ఆభరణాలపై రుణాలు వాహన రుణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు కెనరా బ్యాంక్ రివిజనల్ మేనేజర్ శ్రీనివాసరావు 666 రోజులకు ప్రత్యేక డిపాజిట్ పథకం అత్యుత్తమ వడ్డీ రేటు 7.5% అందిస్తున్నారని తెలిపారు ఖాతాదారులు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ రాఘవేంద్ర కుమార్ ఉన్నత అధికారులు అశోక్ తదితరులు పాల్గొన్నారు సో ఈరోజు మేము రోడ్ షో క్యాంపెయిన్ చేశాము ఈ క్యాంపెయిన్ 7th అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది ఎక్కడ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇండస్ట్రీ లెవెల్లో 7% ఇస్తున్నాము అలాగే సీనియర్ సిటిజన్కి 7.5% ఇస్తున్నాము సో ఇదే విధంగా మనము అప్రోచ్ కావడానికి లేకపోతే కస్టమర్స్ ఎవరికి ఫీట్ ఆన్ స్ట్రీట్ మీద వెళ్ళి ఎవ్రీ కస్టమర్కు రీచ్ కావడానికి మేము ఈ రోడ్ షో కండక్ట్ చేస్తున్నాము పని ప్రదేశంలో ప్రమాదం సంభవించి మరణిస్తే యాజమాన్యం బాధ్యత వహించాలని తెలంగాణ ప్రభుత్వ గల్ఫ్ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది ఇటీవల దుబాయ్లో ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ముల్క నాగరాజ్ అంత్యక్రియలు బుధవారం స్వగ్రామం జగిత్యాల జిల్లా రాయకల్ మండలం కొత్తపేటలో జరిగాయి గల్ఫ్ జేఏసీ అధ్యక్షుడు గుగ్గిల్ల రవిగౌడ్ గల్ఫ్ కార్మికులు అంత్యక్రియలో పాల్గొని మృతుడు నాగరాజ్కు నివాళులర్పించారు తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఏటా 500 కోట్ల రూపాయల నిధి గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు పని ప్రదేశంలో జరిగిన ప్రమాద మరణానికి దుబాయ్లో ఫ్యాక్టరీ యాజమాన్యం బాధ్యత వహించి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించారని రవిగౌడ్ అన్నారు మృతదేహాన్ని ఇండియాకు పంపడానికి దుబాయ్లో సామాజిక సేవకులు గుండెలి నరసింహులు బొడ్డుపెల్లి రాము కృషి చేశారు తెలంగాణ ప్రభుత్వం ఎన్ఆర్ఐ విభాగం వారు శవపేటిక రవాణాకు హైదరాబాద్ నుంచి కొత్తపేట గ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించారు కార్యక్రమంలో సర్పంచ్ నర్సయ్య ఎంపీటీసీ శ్రీనివాస్ గల్ఫ్ జేఏసీ నాయకులు ప్రశాంత్ పటేల్ సంజీవ్ నవీన్ గల్ఫ్ కార్మికులు కార్మిక కుటుంబీకులు పాల్గొన్నారు అటువంటి యువకుడు ఇలా చనిపోవడం జరిగింది మరి ఇతనికి ఏ విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వాన్ని మేము పదే పదే చెప్తున్నాం ఏంటంటే గల్ఫ్ కార్మికులకు 500 కోట్ల రూపాయలతోటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఇట్లా మరణించిన వారికి వారి కుటుంబాలకు 500,000 రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి మరి అది మేము పుచ్చమాడుకుంటలేం పదే పదే చెప్తున్నాం జిల్లాలో మొదటి విడతలో 850 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు బిందు సేద్యం సౌకర్యం ఈ నెల 31లోగా కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా ఉద్యానవన శాఖ అధికారులతో
బిందు సేద్యం ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు బిందు సేద్యంపై అవగాహన కల్పించాలని చెప్పారు. రైతుల పొలాల్లో గుంతలను తీయించి బిందు సేద్యం పైపులను అమర్చాలని సూచించారు. బిందు సేద్యం పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖాధికారి విజయ భాస్కర్, విశ్వతేజ ఇండస్ట్రీస్ ప్రతినిధులు, డ్రిప్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. నిజామాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో నలంద స్కూల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నిజామాబాద్ సత్యసాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో నలంద స్కూల్లో మానవ సేవయే మాధవ సేవ అనే టాపిక్ మీద వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు తెలంగాణ వ్యాప్తంగా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిజామాబాద్లో 19 పాఠశాలల్లో జరుగుచున్నవని తెలిపారు. నలంద స్కూల్లో జరిగిన పోటీల్లో ఇంజనీర్ గంగాధర్, ప్రవీణ్ కుమార్, చందా వెంకటేశం, బాషెట్టి సతీష్, రాఘవ, పద్మావతి, హెచ్ఎం పాల్గొన్నారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయేశ్వర్ల శ్రీ దివ్య ఆశీస్సులచే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్వహించే వ్యాసరచన పోటీలో భాగంగా మరి నిజామాబాద్లో మానవ సేవయే మాధవ సేవ అనే అంశంపై ఈరోజు ఈ నలంద నందిపేట పోలీస్ స్టేషన్లో గీతా కాన్వెంట్ స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ సిపి కేఆర్ నాగరాజ్ ఆదేశాల మేరకు అక్టోబర్ 21న పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నందిపేట్ పోలీస్ స్టేషన్లో గీతా కాన్వెంట్ స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ గురించి, పోలీస్ సిబ్బంది విధుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గీతా స్కూల్ ప్రిన్సిపల్ సాగర్, సిబ్బంది ఎస్ఐ ఆరిఫ్, ఏఎస్ఐ రాజేందర్, కానిస్టేబుల్స్ గంగా, నరసయ్య, విఠల్ పాల్గొన్నారు. ఎస్ఎస్ఆర్ వాలంటీర్లు రైల్వే స్టేషన్ పరిసరాల ప్రాంతాల్లో ప్లాస్టిక్ చెత్తను తొలగించి నిజామాబాద్ రైల్వే స్టేషన్ను శుభ్రపరిచారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఈరోజు ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థలు, ఎస్ఎస్ఆర్ నేషనల్ సర్వీస్ స్కీమ్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల వాలంటీర్లు క్లీన్ ఇండియా క్యాంపెయిన్ 2.0ను విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎం మారయ్య గౌడ్ ప్రారంభించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఈరోజు ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థలు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల వాలంటీర్లు క్లీన్ ఇండియా క్యాంపెయిన్ 2.0ను విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎం మారయ్య గౌడ్ ప్రారంభించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ని డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని ఎన్ఎస్ఎస్ యూనిట్లకు అక్టోబర్ నెలలో క్లీన్ ఇండియా క్యాంపెయిన్ 2.0 కార్యక్రమాన్ని జరపాలని ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఎస్ఎస్ఆర్ వాలంటీర్లు రైల్వే స్టేషన్ పరిసరాల ప్రాంతంలో ప్లాస్టిక్ చెత్తను తొలగించి రైల్వే స్టేషన్ను శుభ్రపరిచారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు స్వచ్ఛత మరియు స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి వివరించి దానివల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలను ప్రయాణికులకు వివరించడం జరిగింది. నేటి యువతకు సామాజిక బాధ్యతలను మరియు దేశాభివృద్ధి పట్ల అవగాహన కోసం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎం మారయ్య గౌడ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ స్వప్న ఆనంద్ కుమార్, లక్ష్మణ్ గౌడ్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఎక్స్టర్నల్ యూత్ అండ్ అఫేర్స్ వారి ఆదేశాల ప్రకారము మనం ఇక్కడ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. క్లీన్ ఇండియా క్యాంపెయిన్ 2.0 అనేది అంటే ఇక్కడ ఏంటంటే అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు వెంటనే తక్షణ సహాయం చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సిహెచ్వి హనుమంతరావు సీనియర్ న్యాయవాది డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని వరి రైతు పంటలు, సోయా, పత్తి పంటలతో పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వరి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని, ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలకి వరి, పత్తి, సోయాబీన్ రైతులు తీవ్ర నష్టాలతో ఇబ్బందిగా ఉన్నారు. కాబట్టి వారికి జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించి ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బిచ్కుందాలో తెలంగాణ టీ క్లబ్ను ఘనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్ ప్రారంభించారు. బిచ్కుంద గ్రామంలో కందర్పల్లి చౌరస్తా సమీపంలో తెలంగాణ టీ క్లబ్ను ఎంపీపీ అశోక్ పటేల్ రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి హాజరైన అతిథులకు ఘనంగా స్వాగతం. తెలంగాణ టీ క్లబ్ యజమాని గులాం అహ్మద్ పలికారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎన్ రాజు, టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకుడు షేక్ పాషా, కోఆప్షన్ సభ్యుడు జావేద్ సిద్దికి, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు హఫీజ్ గౌస్ ముజాహిద్ అభినందనలు తెలిపారు. తెలంగాణ టీ క్లబ్ యజమాని గులాం అహ్మద్కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ టీ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మదీనా మజీద్, సదర్ అబ్దుల్ ముఖిత్, సయ్యద్ అబ్రర్ అలీ, యూసుఫ్ షౌక్, రఫీ పటేల్, హజీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు పరామర్శించారు. పోలీసు అమరవీరుల వారసత్వాల సందర్భంగా బుధవారం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మరణించిన పోలీసు అమరవీరుల కుటుంబాలను నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి అరవింద్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ అరవింద్ బాబు పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మరణించిన వారి సిబ్బంది ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి సాధక బాధలను అడిగి తెలుసుకోవడం జరిగింది. వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నను తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. అమరులైన పోలీస్ కుటుంబాలకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వారు బాగోగులు పర్యవేక్షించాలని తెలిపారు. అమరవీరుల కుటుంబాలు అయోమయ పరిస్థితులు ఎదుర్కోకుండా వారి వెంట పోలీస్ సిబ్బంది యావత్తు ఉందని ధీమా కల్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్, సిఐ శ్రీశైలం, ఎస్ఐ ఎండి ముఖిత్ పాషా, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా తదితరులున్నారు. నూతన జాతీయ విద్యా విధానం నుండి ఐసిడిఎస్ మినహాయించాలని సిఐటియు నాయకులు రమేష్ బాబు డిమాండ్ చేశారు. భీమ్గర్ ప్రాజెక్ట్ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ప్రాజెక్ట్ మహాసభ భీమ్గర్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు హాజరై అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం వలన ఎస్లో పనిచేసే అంగన్వాడీ ఉద్యోగస్తుల ఉద్యోగ భద్రతకే ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నదని, ఐసిడిఎస్ ద్వారా పేదలకు అందించే పౌష్టికాహారం అందక పేద ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఆయన అన్నారు. అనంతరం నూతన ప్రాజెక్ట్ కమిటీని అంగన్వాడీ ఉద్యోగస్తులు ఎన్నుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ అధ్యక్షులుగా కె దేవగంగు, ఉపాధ్యక్షులుగా జ్యోతి, లక్ష్మి, చంద్రకళ, ప్రధాన కార్యదర్శిగా యమున, సహాయ కార్యదర్శులుగా భాగ్య, వసంత, స్వరూప తదితరులతో పాటు సెక్టర్ లీడర్లను ఎన్నుకోవడం జరిగింది. ఆర్మూరు మండలంలోని గగ్గుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహాన్ని తొలగించాలంటూ గ్రామస్తులు రోడ్లపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఆర్మూరు మండలంలోని గగ్గుపల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా బుద్ధ విగ్రహం ఏర్పాటు విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కొందరు చేయొద్దంటూ మరో వర్గం వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. రాత్రికి రాత్రి బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రహారీ కూడా నిర్మించారంటూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పారు. ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పాత గ్రామ పంచాయతీ పక్కన గల ఖాళీ స్థలంలో గత కొద్ది సంవత్సరాలుగా తాము దుర్గాదేవిని ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నామని, ఈ సంవత్సరం కొత్తగా బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్థలాన్ని కబ్జా చేశారని, అంతేకాకుండా రాత్రికి రాత్రే కాంపౌండ్ వాల్ నిర్మాణం సైతం చేపట్టారని అన్నారు. ఆర్మూర్ పట్టణ ప్రజలు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా కృషి చేయాలని, మున్సిపల్ అధికారులు సిబ్బందికి సహకరించాలని మున్సిపల్ చైర్మన్ పండిత్ వినితా పవన్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వినితా పవన్, ఆర్టీసీ డిఎం కవితలు పాల్గొని విద్యార్థులతో కలిసి బస్టాండ్ ఆవరణలో గల చెత్త చెదరాన్ని తొలగించి పరిసరాలను శుభ్రం చేసి తడి పొడి చెత్తపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ వినీత మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణాన్ని అన్ని రకాలుగా పరిశుభ్రంగా ఉంచడానికి మున్సిపల్ ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతుందని, ప్రజలు సైతం తడి పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందించాలని, పరిసరాల్లో ఎక్కడా చెత్తను పారవేయద్దని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, లెక్చరర్లు, విద్యార్థులు, ఆర్టీసీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు మాత్రమే వినియోగించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఆర్మూర్ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు సత్యక్క, జిల్లా నాయకురాలు పద్మలు మాట్లాడుతూ సంవత్సరానికి 3 సిలిండర్లు మాత్రమే వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలపై ఆర్థిక భారాన్ని వేస్తూ పేదల నడి విరుస్తుందని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, సిలిండర్ రేట్లను ఆకాశానికి పెంచి సామాన్య ప్రజలకు ఇబ్బందుల పాలు చేసింది కేంద్ర ప్రభుత్వమేనని, కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఆలోచనలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు లక్ష్మి, అంజమ్మ, దీపిక, దేవిక తదితరులున్నారు. శివరాం మందిర్ ఆలయ చైర్మన్ డైరెక్టర్లను ఈ సంవత్సరం కూడా గత ఏడాది ఎన్నుకున్న వారినే ఎన్నుకున్నారు.
వారికి జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ సన్మానించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో శివరాం మందిర్ ఆలయంలో పోయిన సంవత్సరం ఎన్నుకున్న చైర్మన్ అబ్రబోయిన రాజు, డైరెక్టర్లు చెన్నం రవి, మామిండ్ల రాజనర్సయ్య, నాయని లింగారెడ్డి, బత్తిని సునీత, గోసానిపల్లి నర్సింలు, మల్లెబోయిన తిరుపతి వీరు గుడికి ఎంతో చానచక్యంగా ఉంటున్నందుకు, గుడి బాధ్యతలను వారు తీసుకుని ప్రతి పనిలో ముందస్తుగా ఉంటున్నందుకు ఈ సంవత్సరం కూడా రెండవసారి వారినే ఎన్నుకోవడం జరిగింది. ఆలయంలో వారు ప్రమాణ స్వీకారం చేశారు. వారికి శివరాం మందిర్ ఆలయంలో దోమకొండ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, ఎంపీపీ కానగండి శారద నాగరాజ్, సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, ఎంపీటీసీ కోట సదానందం సన్మానం చేశారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉందని, సేవ చేసే అవకాశం వస్తుందని బోధన్ కాంగ్రెస్ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కరుణన్న యువసేన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి యువకులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం కెప్టెన్ కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించి బోధన్ పట్టణంలో ప్రతి వార్డులో యువసేన కమిటీలు ఏర్పాటు చేసి వార్డుల వారీగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని, అదేవిధంగా వార్డుల వారీగా దోమతెరలు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం తప్పకుండా వస్తుందని, దానికి ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరుణన్న మిత్రమండలి నాయకులు లొల్లి పార్వయ్య, ఎక్స్ కౌన్సిలర్ కాజా ఫయాజుద్దీన్, ఎక్స్ ఎంపీపీ భాస్కర్ రాజు, ఎన్ఎస్యుఐ జిల్లా జనరల్ సెక్రటరీ సంతోష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖలీల్, షాకిర్ రాజేశ్వర్ పటేల్, హనుమంతరావు పటేల్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తున్నారని ఒక వ్యక్తికి 400,000 రూపాయలను కుల పెద్దలు జరిమానా విధించడం ఇప్పుడు కలకలం రేపుతుంది. బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన సత్తూరి సాయిలు అనే వ్యక్తి మంత్రాలు చేయడంతో రూప అనే మహిళ అనారోగ్య పాలైందని ఆరోపిస్తూ కుల పంచాయతీ పెట్టి సాయిలు అనే వ్యక్తికి 400,000 రూపాయల జరిమానా విధించిన కుల పెద్దలు. ఈ ఘటన 3 రోజుల క్రితం జరగ్గా ఈరోజు సాయిలు, ఆయన కుటుంబీకులు బిక్కనూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న సాయిలను గ్రామ పెద్దలంతా కలిసి గ్రామ పంచాయతీ వద్దకు పిలిపించి గ్రామ పంచాయతీ భవనంలో బంధించి ఈ తీర్మానాన్ని ఆమోదించినట్లుగా బాధితుడు సాయిలు, ఆయన కుటుంబీకులు చెబుతున్నారు. తను మంత్రాలు చేస్తుండడంతో ఊళ్ళో పశువులు చనిపోతున్నాయని, ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారంటూ ఊరి పెద్దలు అభండాలు వేస్తున్నారని సాయిలు కుటుంబం వాపోయింది. మంత్రాలు చేస్తున్న సాయిలుపై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద మల్లారెడ్డి గ్రామ పెద్దలు కూడా పోలీసులను డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన బాధితుడు సాయిలు పోలీసులను ఆశ్రయించాడు. ఇన్న తర్వాత కూడా సారు, మీరు ఊరు దాటి కూడా వెళ్ళడం అట్లా మంచిది కాదు, వాళ్ళతో ఇట్లుండడం మంచి కాదని అంటే రాజీపడమన్నారు సారు. లేదు సార్, మాకు ప్రాణ నష్టం ఉన్నది, మాకు మమ్మల్ని చంపేస్తా అంటున్నాడు అని మేము కంపల్సరిగా ఎఫ్ఐఆర్ కావాలని మేము వచ్చేసినాం, ఇంటికి వచ్చేసినాం, రాజీపడలేదు మాకు, ఇంకా ఎఫ్ఐఆర్ కాలేదు మాకు. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పాఠశాల జూనియర్ కళాశాల విద్యార్థులకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరాలపై బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్రెండ్లీ పోలీస్ షీ టీమ్స్ పోలీసులు అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిసిఐ జాన్ రెడ్డి, ఎస్ఐ మచ్చందర్ రెడ్డి, ప్రిన్సిపల్ గాలప్ప, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. నాకు నేను పనిచేసిన పోలీస్ స్టేషన్స్ కూడా అంతా కమ్యూనల్లీ సెన్సిటివ్ పోలీస్ స్టేషన్స్, నేను ఎస్ఐగా ఎస్హెచ్ఓగా చేసిన పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా. బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 15 నుండి ఈ నెల చివరి వరకు తెలంగాణ రాష్ట్రం అంతా సంయుక్తంగా నిర్వహించు సైబర్ అవేర్నెస్ అక్టోబర్ 2022లో భాగంగా సైబర్ క్రైమ్ షీ టీమ్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఆర్వ డివిజన్ షీ టీమ్ ఇన్ఛార్జి సబ్ ఇన్స్పెక్టర్ ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తూ వారికి కేసు స్టడీ, వాట్సాప్ హ్యాకింగ్ గురించి అవగాహన కల్పించారు. స్టూడెంట్స్ ద్వారా స్లోగన్స్ ఇప్పించారు. అమ్మాయిల మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల గురించి షీ టీంకు ఫిర్యాదు చేస్తే తక్షణమే రక్షణ కల్పిస్తామని, ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, వీడియో గేమ్స్ ద్వారా సైబర్ నేరస్తుల బారిన పడకుండా ఆర్థిక నష్టాలు కలిగించుకోవద్దని, వాహనం నడిపే లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని, ఒకవేళ అలా నడిపినట్లయితే రిజిస్ట్రేషన్ కలిగిన వాహనదారునిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాలుడు మునుగడం ఖాయం. మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. మునుగోడు నియోజకవర్గంలోని దండుమల్కాపూర్లో పీఈసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విస్తృత ప్రచారం. విద్యార్థి ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దే. మునుగోడు నియోజకవర్గంలోని సంస్థ నారాయణపురం మండలంలోని సర్వేర్ గ్రామంలో టీఆర్ఎస్ టీఆర్ఎస్వి ముఖ్య నాయకులతో మంత్రి అల్లొల్ల సమావేశం. చిన్నాపూర్ అర్బన్ పార్కును సందర్శించిన కలెక్టర్ నారాయణ రెడ్డి కాలినడకన తిరుగుతూ ఓపెన్ జిమ్, ప్లే జోన్ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, రోడ్ నిర్మాణాల పరిశీలన. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రెండు రోజులుగా కొనసాగుతున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని ఆరోపణ. కోరిన వెంటనే వారాలిచ్చే దేవుడు టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. గన్పూర్ గ్రామానికి ఆర్టీసీ సేవలు అందించిన ఘనత బాజిరెడ్డిదేనన్న గ్రామస్తులు. జిల్లాలో మొదటి విడతలో 855 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఉద్యానవన శాఖ అధికారులతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష. తపాకాయల దుకాణదారులు తప్పకుండా పోలీసుల అనుమతి తీసుకోవాలి. ఈ నెల 21 నుండి పోలీస్ సంస్మరణ వారోత్సవాలు. మీడియాతో సిపికేఆర్ నాగరాజ్ వెల్లడి. మునుగోడు నియోజకవర్గంలోని గట్టుపల్లో ప్రచారం చేసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్. పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి దినేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.